నమస్కారం సిటి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు మీదుగా నర్సరావుపేటకు సాగిన సామాజిక న్యాయ బస్సు యాత్ర. వై జంక్షన్ వద్ద స్వాగతం పలికిన ఎమ్మెల్యే ముస్తఫా తిరిగి జెండా ఊపి ప్రారంభం. ఉత్సాహంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ సీఎం జగన్ కు అండగా నిలవాలన్న ఎమ్మెల్యే మద్దాళి గిరి. ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్ ప్రారంభం. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంత్రుల సామాజిక న్యాయబేరి బస్సు యాత్ర ఈరోజు గుంటూరుకి చేరింది. ఈ సందర్భంగా మంత్రుల బస్సు యాత్రకు ఎమ్మెల్యేలు వైసీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన మంత్రుల సామాజిక న్యాయబేరి బస్సు యాత్ర శనివారం గుంటూరుకు చేరింది. ఈ మేరకు ఆటోనగర్ వై జంక్షన్ వద్దకు బస్సు యాత్ర చేరుకోవడంతో తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఘనస్వాగతం పలికారు. సామాజిక న్యాయబేరి యాత్రను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు బీఆర్ స్టేడియం నుంచి తరలివెళ్లారు. ఈ సందర్భంగా మంత్రుల బస్సులకు నగరంలో జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా ద్విచక్ర వాహనంపై ఎమ్మెల్యే ముస్తఫా ఆటోనగర్ వరకు ర్యాలీగా వెళ్లారు. సామాజిక న్యాయబేరి యాత్ర ఆటోనగర్ వై జంక్షన్ వద్దకు చేరుకోవడంతో స్థానికంగా ఏర్పాటు చేసిన పలు వృత్తిదారుల దివ్యాంగుల వీల్ చైర్లను ఎమ్మెల్యే ముస్తఫా పరిశీలించారు. ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా గౌరవప్రదమైనటువంటి ఒక జీవన విధానాన్ని కొనసాగించాలి. వారు కూడా ఒక వీలు కూడా సమాజంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ఈ ప్రోత్సాహాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాలతో పాటు ఓసీపీ ఓబీసీ వర్గాలలో కూడాను నిరుదేకంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడాను ముఖ్యమంత్రి గారు ఇస్తున్న ప్రోత్సాహాల ద్వారా ప్రతి పొంది ప్రయోజనం. ఇలాంటి పరిస్థితులు ఈ వర్గాల వారందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి అండగా ఉండి పది కాలాల పాటు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగించాలి. అనగారినటువంటి వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి ఒక్క మంత్రి పదవులే కాదు, అన్ని రంగాల్లో కూడా అన్ని రకాల పదవుల్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని అందరినీ ముందు తీసుకువచ్చి కూర్చోబెట్టడం జరిగింది. పశ్చిమలోని 35వ డివిజన్ లో ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అణగారిన వర్గాలకే కాకుండా అగ్రకులాల్లోని పేదలకు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం బాస్టగా నిలుస్తుందని ఎమ్మెల్యే గిరిధర్ అన్నారు. 35వ డివిజన్ పటాభిపురం రవీంద్రనగర్ జూట్ మిల్ ఏరియా చంద్రమౌళి ఆలయ ప్రాంతంలో గడప గడపకు పర్యటించారు. నవరత్నాల ద్వారా అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని గిరిధర్ ప్రకటించారు. మరి వీళ్ళు పథకాలకు కూడా అర్హులు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఓబీసీల్లో కూడా పేదలను గుర్తించి మరి వాళ్ళకు కూడా అన్ని స్కీమ్స్ కూడా వర్తించే కార్యక్రమం మరి ముఖ్యమంత్రి గారు తీసుకోవడం, ముఖ్యంగా ఈబీసీ నేసం కింద కానివ్వండి, అలాగే పెన్షన్లు కానివ్వండి, మరి హౌస్ పట్టాలు కానివ్వండి, ఇక్కడ ప్రతి ఇంటికి కూడా రావడం వీళ్ళల్లో ముఖ్యంగా చాలా సంతోషంగా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా పథకాలకి ఆమడి దూరంలో ఉండే ఈ ప్రజానీకం మరి ఈరోజు ప్రతి పేదవాడితో పాటు మరి వాళ్ళకు కూడా రావడం అనేది నిజంగా ఒక గొప్ప విశేషం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను కులం చూడను, మతం చూడను, పార్టీ చూడను, ప్రాంతం చూడను అని చెప్పి. మరి దానిలో భాగంగా ఈరోజు ఏ కులం అయినా సరే పేదవాడే అనేదే ఒక కులమానంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటం మూలంగానే ఈరోజు వీళ్ళకి అమ్మఒడిస్తూ ఉంది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఈరోజు ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పించారు. రాజకీయాలను సామాన్యుడి ధరికి చేర్చిన మహనీయులు నందమూరి తారక రామారావు అని పలువురు టీడీపీ నేతలు తెలిపారు. ఈ మేరకు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను గుంటూరులో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు తెనాలి శ్రావణ్ కుమార్, కోవెలమూడి రవీంద్ర, రేగల ప్రభాకర్, ఏఎస్ రామకృష్ణ, నసీర్ అహ్మద్, మధురాల మేని తదితరులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా కేక్ కట్ చేసి
కార్యకర్తలకు పంచారు. ఇందులో భాగంగా పార్టీ నాయకులు మద్దిరాల మ్యాని పుట్టినరోజు వేడుకలను కూడా పార్టీ కార్యాలయంలో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మ్యానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నేతలు ఆయన ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం తెనాలి శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ జీవితం అన్ని వర్గాలకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని తెలిపారు. అయితే ప్రస్తుత వైసీపీ పాలనలో పేద వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలపై పోరాటాలు చేసి టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. ఎప్పుడూ లేని విధంగా ఈ మహానాడుకి ఒక ప్రత్యేకత ఉంది. అన్నగారి శత జయంతి ఉత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా జరుగుతా ఉంది. అంతేకాదు ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అనేక కష్టాలు నష్టాలు మరియు బాధలు అన్నిటినీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకొని ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడానికి ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయో అదే పరిస్థితులు తిరిగి ఆంధ్రలోని ప్రజలందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ దుర్మార్గమైన దుష్టమైన నీచమైన పరిపాలన ద్వారా ప్రజలు బాధలు పడుతూ ఉన్నారు. ఆ బాధల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి వివిధ రకాలైన రాజకీయ ఎత్తుగడలు వాడుతూ ఉన్నారు, పోలీసు యంత్రాంగాన్ని వాడుతూ ఉన్నారు. వీటన్నిటి నుంచి చరమగీతం పాడాలంటే అటు ఉద్యోగస్తులు, రైతన్నలు, నిరుద్యోగులు, అన్ని వర్గాల వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు ఈ పరిపాలన మీద విసుగు చెందారు. దానికి పరిష్కారంగా తెలుగుదేశం పార్టీ మహానాడులు అన్నిటి మీద తీర్మానాల ద్వారా చర్చించి ప్రజలను చైతన్యం చేసి తెలుగుదేశం పార్టీ జెండా తిరిగి ఆంధ్రప్రదేశ్లో రెపరెపలాడితే తప్ప నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తప్ప వేరే నాయకత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏమాత్రం కూడా దోహదపడదని తెలియజేసుకుంటూ గుజ్జనగుండ్ల ప్రధాన రహదారిపై రాజ్యసభ సభ్యులు అయుత్య రామిరెడ్డి పర్యటించారు. గుంటూరు నగరంలో ఓ కార్యక్రమానికి హాజరైన రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి నగర పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని గుజ్జనగుండ్ల ప్రధాన రహదారిపై ఒక్కసారిగా ఆగారు. రోడ్లపై ఉన్న చిన్న చిన్న చిరు వ్యాపారస్తులతో ముచ్చటించారు. ఆ యొక్క వ్యాపారులు చెత్తను శుభ్రంగా డస్ట్బిన్లో వేయడాన్ని చూసి ఆయా చిరు వ్యాపారులను అభినందించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఇదే విధంగా ఎప్పుడు వ్యర్థాలను ఒక పక్కన పెట్టుకుని మరుసటి రోజులోగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని అన్నారు. పని చేసుకుంటున్నాడు, శుభ్రంగా పెట్టుకుంటున్నాడు. ఇలాంటివంటి మనం అభినందించాలి. వెరీ గుడ్, అంత శుభ్రంగా ఉండేటట్టు చేయి. అందరు కూడా అందరి చేత పక్కనలో అందరితో కూడా శుభ్రంగా ఉండేటట్టు చేయాలి. సరే, గుంటూరులో నూతనంగా అన్న క్యాంటీన్ ప్రారంభమైంది. ఈ మేరకు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని ఎన్టీఆర్ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ని జిల్లా టీడీపీ అధ్యకులు తెనాలి శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కానందబాబు, జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఈ సందర్బంగా నసీర్ తెలిపారు. అయితే పేదల ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసివేయడం దారుణమన్నారు. పేదల ఆకలిని తీర్చే ఉద్దేశంతో ఎన్ఆర్ఐల సహకారంతో తిరిగి మళ్లీ అన్న క్యాంటీన్లను ఓపెన్ చేయడం ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎన్ఆర్ఐ టీడీపీ యుఎస్ఏ మిత్రుల సహకారంతో పెద్ద ఎత్తున సంవత్సరం పొడుగున అన్న క్యాంటీన్లు నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రజల పక్షాన కక్షగట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ అనాలోచిత విధానాలను విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలు మానుకొని ప్రజలకు ఏదైతే నోటి దగ్గర కూటిని తీసేటువంటి కార్యక్రమం ఉందో వెంటనే మానివేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్న క్యాంటీన్లను ప్రోత్సహించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కోనసీమలో అల్లర్లు చెలరేగటానికి వైసీపీ ప్రభుత్వమే ప్రధాన కారణమని జనసేన పార్టీ ఆరోపించింది.
ఈ మేరకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ శనివారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అన్ని జిల్లాలకు పేర్లు ప్రకటించిన సమయంలో కాకుండా కొన్ని నెలల తర్వాత కోనసీమకు అంబేద్కర్ పేరు ప్రకటించడంలో పూర్తిగా కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. కోనసీమలో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ఉద్దేశంతోనే అల్లర్లకు తెరతీశారని చెప్పారు. అయితే వైసీపీ ప్రభుత్వం అల్లర్లు సృష్టించి జనసేనపై నెట్టే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. అంబేద్కర్ పేరుకి తాము వ్యతిరేకం కాదని, వైసీపీ చేస్తున్న కుట్రలకు మాత్రమే వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనల ద్వారా వైసీపీ ప్రభుత్వంపై దళితుల్లో వ్యతిరేకత ఆరంభమైందని ఆయన వెల్లడించారు. ఏదో ఒక కుట్ర చేయాలి, అల్లర్లు చేయాలి, కుల చిచ్చు రెచ్చగొట్టాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోనసీమ ప్రాంతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతోటి ఆయన పేరును కేంద్రంగా తీసుకొని ఈరోజు కోనసీమ ప్రాంతంలో అల్లర్లకు తెల్లలేపారు. అన్ని జిల్లాలకు పేర్లు పెట్టారు, వాటితో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెడితే ఏమైంది? కోనసీమకి పెట్టలేదు. నెల రోజులు సమయం తర్వాత పెట్టారు. ఎందుకు పెట్టారు? దీని వెనుక కుట్ర ఉంది, మాస్టర్ ప్లాన్ ఉంది. అక్కడ అల్లర్లు రెచ్చగొట్టాలి, మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, విధ్వంసం సృష్టించాలి, అప్పుడు దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలి. ఏదో హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు, గౌరవ హోంమంత్రి గారు తేనంటి వినిత గారు మాట్లాడుతున్నారు. జనసేన పార్టీయే చేసిందంతా, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అమ్మా మీకు నమస్కారం. మీకు ఒకటే చెప్పదలుచుకున్న జనసేన పార్టీ తరఫున, మీ పోలీసు వ్యవస్థ, మీ నిఘా వ్యవస్థ వైఫల్యం వల్ల, సరిగా అక్కడ ఉద్రిక్తతల్ని నియంత్రించలేనితనం వల్ల ఈరోజు అక్కడ కోనసీమలో అటువంటి పరిస్థితి ఉంది. ఈ సమావేశంలో జనసేన పార్టీ నేతలు కొర్రపాటి నాగేశ్వరరావు, గౌతమ్, విజయశేఖర్ పాల్గొన్నారు. 17 మంది మంత్రులతో శ్రీకాకుళం నుండి తలపెట్టిన సామాజిక న్యాయబేరి యాత్రకు వైఎస్ఆర్ కాంగ్రెస్ లీగల్ సెల్ సంఘీభావం తెలిపింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యకులు పోలూరు వెంకటరెడ్డి ఆధ్వర్యాన న్యాయవాదులు శనివారం లాడ్జ్ సెంటర్ వరకు ర్యాలీ సాగించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన వాళ్ళు అర్పించారు. సీఎం జగన్ కేబినెట్లో 70% మంది అణగారిన వర్గాలకు స్థానం కల్పించి సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారన్నారు. అలాగే వివిధ పదవుల్లో కూడా వారికి స్థానం కల్పించారని వెంకటరెడ్డి కొనియాడారు. న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించి 100 కోట్ల రూపాయలు న్యాయవాదుల సంక్షేమ నిధికి ఇవ్వటం అయితేనేమి, ఇవన్నీ కార్యక్రమాలు చూస్తుంటే రానున్న 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నారు. తద్వారా అట్టడుగు వర్గాలైనటువంటి బీసీ వర్గాలు, మైనారిటీ వర్గాలు, ఎస్సీ వర్గాలు అందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఈరోజు రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాం. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసే ఏకైక పార్టీ టీడీపీ అని మాజీ మంత్రి నక్క ఆనందబాబు తెలిపారు. ఈ మేరకు గుంటూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజిక న్యాయం టీడీపీ పాలన ద్వారానే సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. గడప గడపకు కార్యక్రమం ఫెయిల్ అయిన కారణంగానే అధికార పార్టీ నేతలు మళ్లీ బస్సు యాత్రను చేపట్టారని ఆయన విమర్శించారు. వైసీపీ పాలనలో బీసీ ఎస్సీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. కీలక పదవులన్నీ ఒకే సామాజిక వర్గం వారికి కేటాయించి కేవలం 4 మంత్రి పదవులను ఎస్సీ బీసీలకు ఇచ్చారని ఆయన వెల్లడించారు. అలంకార ప్రాయమైన పదవులు తీసుకుని యాత్రలు చేయడం సిగ్గు చేయటని ఆనందబాబు పేర్కొన్నారు. ఇవాళ సిగ్గు ఉండాలి వాళ్ళకి, బస్సులు ఎక్కి తిరుగుతూ ఉన్నారంటే. ఎందుకంటే గడప గడపకి వైఎస్ఆర్ సిపి అని చెప్పి ముందు ఒక కార్యక్రమం ఇచ్చారు, అది ఫెయిల్ అయిపోయింది. గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పి మళ్ళీ ఇచ్చారు. అక్కడ కూడా ఎక్కడికక్కడ నిలదీతలు, వాళ్ళ గెంటివేతలు జరుగుతూ ఉంది నాయకుల్ని. మళ్ళీ ఇప్పుడు కొత్త నాటకాన్ని తెరదీశారు. మహానాడు కానీ, తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల పండుగలు కానీ ఏ విధంగా జరుగుతున్నాయో చూసి భయపడిపోయి వీళ్ళు బస్సు యాత్రలు గడప గడప కానీ వాళ్ళు ఇష్టానుసారం వేషాలు అయితే వేస్తూ ఉన్నారు. 56 బీసీ కార్పొరేషన్లు ఇచ్చా ఉన్నారు. దళితులకు సంబంధించి 3 ముక్కలు చేశాం, మాలా మాదిగా రెల్లి కార్పొరేషన్ అది. మీకు సిగ్గుందా? 1 రూపాయి నిధులు ఇచ్చారా కార్పొరేషన్లకి? ఏం చేస్తా ఉన్నారు చైర్మన్లు? మీరు అసలు ఏ ముఖంతో, ఏ ఉద్దేశంతో ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు సమాజంలో ఈ రాష్ట్రంలో 80% ప్రజలు ఉన్నారు. వాళ్ళ కార్పొరేషన్లు ఏమైంది? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సప్లాన్లు పెట్టి వాళ్ళ యొక్క ఉన్నతి కోసం, ఆర్థిక పరిపుష్టి కల్పించేటటువంటి సాధికారత సాధించే దిశగా అనేక కార్యక్రమాలు ఇచ్చాం. ఆ కార్యక్రమాలన్నీ రద్దు చేశారు. రాజధాని అమరావతి గ్రామం నెక్కళ్లులో ఈరోజు ఎన్టీఆర్ జయంతి జరిగింది. ఈ సందర్భంగా 100 మంది రక్తదానం చేశారు.
నటరత్న ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా నెక్కల్లు గ్రామంలో 100 మంది అభిమానులు రక్తదానం చేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యాన వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఎన్టీఆర్ టీడీపీ అభిమానులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యాన బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తదానం నిర్వహించారు. అన్న ఎన్టీఆర్ ఆశయాల కోసం రాజధాని అమరావతి కోసం కృషి సాగిస్తామని ప్రతిజ్ఞబోనారు. 100వ జయంతి సందర్భంగా 100 మందికి తక్కువ కాకుండా రక్తదానం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి నెక్కల్ గ్రామంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి అభిమానులు తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ కూడా మరి గత కొన్ని రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నారు. బ్లడ్ ఇవ్వడానికి వచ్చినటువంటి యువకులందరికీ కూడా పేరు పేరున నెక్కల్ గ్రామం తరపున తెలుగుదేశం పార్టీ తరపున నందమూరి తారక రామారావు గారి అభిమానుల తరపున పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మహానాడు సందర్భంగా వంకాయనపాడు వద్ద భాష్యం ప్రవీణ్ చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసిన భోజన వసతి కార్యక్రమం కొనసాగుతోంది. తిరిగి వచ్చే పార్టీ శ్రేణులకు సైతం భోజన వసతి ఏర్పాటు చేశారు. వంకాయలపాడు వద్ద నిన్న ఈరోజు ఏర్పాటు చేసిన భోజన ఏర్పాట్ల కార్యక్రమం వైభవంగా సాగింది. శ్రీకాకుళం నుండి జిల్లాల వారీగా బయలుదేరి మహానాడుకు వెళుతున్న పార్టీ శ్రేణులకు పసందైన భోజనాన్ని అందించారు. ఈరోజు 40,000 మంది దాకా విందు ఆరగించినట్లు నిర్వాహకులు కుర్రా అప్పారావు తెలిపారు. పార్టీ నేతలు చింతమనేని ప్రభాకర్, తెనాలి శ్రావణ్ కుమార్ తో పాటు పలు జిల్లాల నేతలు సైతం వంకాయలపాడు వద్ద ఆగినట్లు తెలిపారు. భోజన వసతి ఏర్పాట్లను కుర్రా అప్పారావు నేతృత్వంలో నిర్విఘ్నంగా సాగాయి. కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు భాష్యం ప్రవీణ్, ముద్దన నాగేశ్వరరావు, కోండ్రుగుంట శ్రీనివాస్, కుర్రా రత్తయ్య, పావులూరి శ్రీనివాస్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. మల్లినేని పెరుమాళ్లు ఇంజనీరింగ్ కళాశాలలో వివిధ మల్టీనేషనల్ కంపెనీలలో 440 మంది స్టూడెంట్స్ ప్లేస్మెంట్ సాధించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. పుల్లడుగుంటలోని మల్లినేని పెరుమాళ్లు ఇంజనీరింగ్ కళాశాల స్టూడెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్లో సత్తా చాటారు. దాదాపు 440 మంది విద్యార్థులు వివిధ మల్టీనేషనల్ కంపెనీల్లో ప్లేస్మెంట్ సాధించారు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ చక్రవర్తి, భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, మల్లేని విద్యాసంస్థల చైర్మన్ మల్లేని పెరుమాళ్లు పాల్గొన్నారు. క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను మల్లేని పెరుమాళ్లు ఇంజనీరింగ్ కళాశాల అందించడం వల్లే ఎక్కువ మందికి ప్లేస్మెంట్స్ వచ్చాయని అతిథులు తెలిపారు. అలాగే విద్యార్థులు కష్టపడితేనే తమ లక్ష్యాన్ని చేరుకోగలరని సూచించారు. ప్రతి ఏడు తమ కళాశాల నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్ సాధించేవారి సంఖ్య పెరుగుతుండటం సంతోషంగా ఉందని మల్లేని పెరుమాళ్లు అన్నారు. దాదాపు 440 ఆఫర్ లెటర్స్ వచ్చిన సందర్భంగా వివిధ కంపెనీల్లో టీసీఎస్, ఐబీఎం, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, విప్రో వీటిని పిల్లలు దీంట్లో ఆఫర్ లెటర్స్ వచ్చిన సందర్భంగా ఈరోజు ఒక పండగలాగా ఈరోజు మా కాలేజీలో చేసుకుంటున్నాము. దానికి ముఖ్య అతిథులుగా టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ చక్రవర్తి గారు, భాష్యం చైర్మన్ భాష్యం రామకృష్ణ గారు, అలాగే బైటెక్సెల్ సీఓఓ చరణ్ గారు పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులని ఫెలిసిటేట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ వచ్చి ఒక 250 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. ఈ సంవత్సరం ఇప్పటికి 375 మంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఫైనల్ ఇయర్స్కి ఎక్స్పెషల్లీ ఇక్కడ జరిగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి, ప్లేస్మెంట్స్కి వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ప్రోగ్రామ్ తర్వాత ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఒంగోలులో జరుగుతున్న మహానాడు 2వ రోజు కొనసాగింది. ఇందులో భాగంగా తెలుగు యువత అధ్యకులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో వాలంటీర్లు సేవా విధులలో కొనసాగారు. ప్రభుత్వ అణచివేత ధోరణితో వాహనాలు సమకూర్చకుండా చేయటంతో కసితో కార్యకర్తలు ప్రజానీకం ప్రభంజనంలా కదిలారని, ఇప్పటికైనా ఇటువంటి పద్దతిని ప్రభుత్వం మార్చుకుని అభివృద్దిపై దృష్టి సారించాలని రావిపాటి సాయి తెలిపారు. ఈరోజు నిన్న ప్రభుత్వం స్వచ్ఛందంగా ఏ విధంగా అయితే పోలీసులు అడ్డం పెట్టుకుని
ప్రభుత్వ బస్సులు ఇవ్వకుండా డబ్బులు కట్టిన ఇవ్వకుండా ఆపడం, ప్రైవేట్ ట్రావెల్స్ ఆపిన, అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమైతే అంటానికి ప్రత్యక్ష ఉదాహరణ మహానాడు 2022 సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఎక్కడైతే అణచివేత పోగ్రాం చేద్దాం చూశారో అక్కడి నుంచే మళ్ళీ విఫలం పుట్టుకొచ్చింది. ప్రజల్లో స్వచ్ఛందంగా కదలికొచ్చింది. కార్యకర్తలు ఎప్పుడు రాని వాళ్ళు కూడా బయటకు వచ్చారు. వికలాంగులు అందరూ వృద్ధులు అందరూ కూడా వచ్చి మేము సైతం అంటూ పార్టీకి ముందుకు రావడం జరిగింది. అంటే ఇక్కడ నీ ప్రభుత్వం మీద నీ మీద ఏ విధంగా అయితే వ్యతిరేకత ఉందో, ఏ విధంగా ప్రజలు అణగదొక్కబడుతున్నారో. ఏటీ అగ్రహారం జీకేఆర్ స్కూల్లో ఈరోజు పేదలు వృద్ధులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. స్కూల్ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి ఈ వితరణ గావించారు. తమ తండ్రి స్మారకార్థం పేదలకు అభాగ్యులకు వితరణ కార్యక్రమం సాగించినట్లు జీకేఆర్ స్కూల్ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఏటగ్రహారం స్కూల్లో శనివారం చంద్రరెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఆయన చిత్రపటానికి కుటుంబీకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు బియ్యం, పప్పులు తదితర నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. అలాగే నగరంలోని వృద్ధ అనాథాశ్రమాలకు కూడా నిత్యావసర సరుకులు అందజేశారు. తన తండ్రి చంద్రరెడ్డి ఆశయసాధన దిశగా సామాజిక సేవ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈరోజు ఈ జీకేఆర్ విద్యా సంస్థల యొక్క గౌరవ అధ్యక్షులైనటువంటి మా నాన్నగారు గోవల చంద్రారెడ్డి గారు ఈరోజుకి చనిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. అతని యొక్క చనిపోయిన రోజున సందర్భంగా ప్రతి సంవత్సరము నిత్యావసర సరుకులు పేద ప్రజలకు, మున్సిపల్ కార్మికులకు, పారిశుద్ధ్య కార్మికులకు, బ్లైండ్ పీపుల్కు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, ఎన్నో రకాల సంస్థలకి మా నాన్న యొక్క జ్ఞాపకార్థం కోసం రకరకాల మంచి చిన్న చిన్న పనులు మా యొక్క శక్తి కొరకు మేము చేస్తూ వస్తున్నాము. ఏంటంటే పేదలకి ఆయన కోరుకుంటూ ఉంటాడు, మన దగ్గర ఉన్నదాంట్లో ఎంతైనా పేదలకు పెట్టి మనం తృప్తి పొందాలరా, ఉన్నదాంతో మనం ఒక్కడే బతకాలని కూడా కోరుకోకూడదు, ఎదుటోడు కూడా బాగుండాలని కోరుకునే అనునిత్యం కోరుకుంటూ ఉంటారు మా నాన్నగారు. అలాంటి మా నాన్నగారు మాకు తండ్రి అయినందుకు మేము ఎంతో చాలా గర్వంగా ఉన్నాము. ఈరోజు ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి కార్యక్రమాలు. 34వ డివిజన్ కోబాల్ట్పేటలో ఈరోజు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ శత జయంతోత్సవం జరిగింది. పార్టీ సీనియర్ కార్యకర్త రవి ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరిగింది. అన్న ఎన్టీఆర్ ఆశయసాధన దిశగా చంద్రబాబు నాయకత్వంలో ప్రజాసేవకు అంకితం అవుతామని 34వ డివిజన్ టీడీపీ సీనియర్ కార్యకర్త రవి ప్రకటించారు. డివిజన్లోని కోబాల్పేటలో ఎన్టీఆర్ శత జయంతోత్సవం నిర్వహించారు. డివిజన్ టీడీపీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు, ఘన నివాళులర్పించారు. ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా 34వ డివిజన్ సీనియర్ కార్యకర్తల ఉత్సవాలు ఘనంగా చేస్తున్నాం. స్వచ్ఛందంగా 34వ డివిజన్ కార్యకర్తలను చేస్తున్నాం. టీడీపీ కార్యక్రమాలు ముందు ముందు ఎన్నెన్నో సీనియర్ కార్యకర్తలం చేస్తాం. గుంటూరు ఈస్ట్ అంబేద్కర్ నగర్ లో మహానాయకుడు ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు నలపనేని విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి పండుచారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. అణచబడ్డ కుల శ్రామిక వర్గ దృక్పథాలపై బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో ఈరోజు సదస్సు జరిగింది. సామాజిక న్యాయ కేంద్రం ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరిగింది. దేశంలో అణగారిన అణచబడ్డ కులాల అభ్యున్నతి, రాజ్యాధికార సాధనలో భాగస్వామ్యం కోసం కామ్రేడ్ మారోజు వీరన్న పోరాడారని సామాజిక న్యాయ కేంద్రం కన్వీనర్ వైకే సామాజిక ఉద్యమకారులు జూపూడి శ్రీనివాసరావు అన్నారు. వీరన్న వర్ధంతి కార్యక్రమం బ్రాడీపేటలో జరిగింది. బహుజన కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి పర్వతాలు, బహుజన మహాసభ కార్యదర్శి భగత్ సింగ్, కోదండం తదితరులు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో అణచబడ్డ కులాలకు చట్టసభలతో పాటు అన్ని రంగాలలో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని వైకే జూపూడి డిమాండ్ చేశారు. 136 కులాలు ఉన్న బీసీ కులాల్లో ఏయో 4-3 కులాలకి మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు సీట్లు ఇస్తున్నారు తప్ప
అణచివేయబడ్డ కులాలు 130 కులాలు లేకుండా ఈరోజు కూడా శాసనసభలు అడుగు పెట్టలేదు. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల్లో కూడా చిన్న చిన్న కులాలు, దూదేకుల కులాలు, అట్లానే చిన్న చిన్న కులాలు ఎస్సీ కులంలో ఉన్న కులాలు కూడా ఉండేవి. అవన్నింటిని కూడా రాజ్యాధికారం తీసుకెళ్ళాలని ఆలోచన కలిగిన వ్యక్తి మా రోజు వేరున్నా వారి వర్ధంతి జరుపుకోవటం మరి సామాజిక నాయకత్వంగా తెలియజేస్తూ వారి ఆశయాలు అణగారిన కురాలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మార్కెట్ యార్డ్ చైర్మన్ గా మూడవసారి పశ్చిమ ఇన్ఛార్జ్ చంద్రగిరి యేసురత్నం నియమింపబడ్డారు. ఈ సందర్భంగా ఆయన్ను అబ్దుల్ మహమ్మద్, గఫూర్ ఆసిఫ్ సాబ్, పఠాన్ సైదా ఖాన్లు మర్యాద పూర్వకంగా కలిశారు. నర్సరావుపేటలో ప్రభుత్వ అధికారి బౌద్ధ దాడిలో గాయపడ్డ బ్రాహ్మణ ప్రభుత్వ ఉద్యోగి శ్రీనివాసరావుకి రాష్ట బ్రాహ్మణ పురోహిత సంఘాల నేతలు అండగా నిలిచి సహాయ సహకారాలు అందించారు. తప్పు చేసిన గిరిజన సంక్షేమ శాఖ అధికారులు సంఘ కార్యాలయానికి వచ్చి బ్రాహ్మణ ఉద్యోగికి క్షమాపణలు చెప్పారు. అనంతరం శాఖ రూల్స్ ప్రకారం శ్రీనివాసరావుకి ప్రమోషన్ ఇప్పించారు. కార్యక్రమంలో సిరిపురపు శ్రీధర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నగరపాలక సంస్థ నుండి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు నగర కమిషనర్ కీర్తి తెలిపారు. ఈ సందర్బంగా ఈరోజు నాయుడుపేటలోని జిందాల్ పవర్ ప్రాజెక్టుని కమిషనర్ పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై నగరపాలక సంస్థ, అర్బన్ గ్రీనరీ కార్పొరేషన్ అధికారులు మరియు జిందాల్ ప్రతినిధులతో చర్చించారు. కార్యక్రమంలో జిందాల్ ఏపీ ప్రాజెక్టు ప్రెసిడెంట్ ఎంవి చారి, ఏజీఎం రామకృష్ణ, నగరపాలక సంస్థ ఎస్సీ శ్రీనివాస్, ఏడీహెచ్ రామారావు తదితర అధికారులు పాల్గొన్నారు. బ్రహ్మంగారి మఠం జగన్మాత ఈశ్వరీదేవి పీఠాధిపతులు శ్రీశ్రీ వీర శివకుమార స్వామివారు ఈరోజు గుంటూరులో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఏపీ కర్రసాము చైర్మన్ ముంచంపల్లి శివకుమార్ ఇంటికి రావటం జరిగింది. ఈ సందర్బంగా ముంచంపల్లి దంపతులు సాదర స్వాగతం పలికి పాదపూజ నిర్వహించి ఘనంగా సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు మీదుగా నర్సరావుపేటకు సాగిన సామాజిక న్యాయ బస్సు యాత్ర. వైజంక్షన్ వద్ద స్వాగతం పలికిన ఎమ్మెల్యే ముస్తఫా తిరిగి జెండా ఊపి ప్రారంభం. ఉత్సాహంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ సీఎం జగన్ కు అండగా నిలవాలన్న ఎమ్మెల్యే మద్దాళి గిరి. ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్ ప్రారంభం. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.